ప్రభు స్తోత్రమండి. మరొక నూతన దినం మన జీవితములకు ఆ దేవుడు అనుగ్రహించి ఉదయకాలము నుండి ఇంతవరకు ఆయా పనిబాటలలో దేవుడు మనకు సహాయముగా ఉండి తన కృప వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టిస్తూ ఆయన దిన రాకడ కొరకే సంఘముగా సార్వత్రికముగా మనల్ని సిద్ధపరుస్తున్న దేవునికి మనం ఎంతగానో వందనస్థలమై ఉంటా ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినాం. దాని ద్వారా మన హృదయాలను దేవుని వాక్యం వినడానికి సిద్ధపరుచుకుంటూ వచ్చినాం. వాక్య ధ్యానం నిమిత్తమై ప్రతి వారము మనతో మాట్లాడుతూ వస్తున్న వచనాలను మరొకసారి చదువుకుందామండి. పరమగీతములు 4వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి, పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు కలంకమేమియు లేదు. మరి ఒక వాక్య భాగం అండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మను తీసుకుని పోవదును. మరి ఒక వాక్య భాగం అండి, అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలను కలిసి, తెలుగు బైబిల్లో 11-12 వచనాలు కలిసి ఉంటాయి. ఈ వాక్య భాగాలను కలిసి చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలామంది చదవలేదనుకుంటా ఉన్నా, నేను ఒక్కనే కదా, మీరు చాలామంది ఉన్నారు. మీరు చదివినప్పుడు నా స్వరము మీ స్వరాల ముందర అసలు వినిపించుకోకుండా పోవాలి కదా. అందరము కలిసి అన్నా, కాబట్టి ఇంకొకసారి చదువుకుందామండి దయచేసి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ జాగ్రత్త గలవారై ఉండవలెను. దగలిగిన దేవుడు చదివిన వాక్యమును మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడున్నట్లుగా ప్రభు సాయం కొరకై ఆయన వైపు మాత్రమే ప్రార్థనలు కనిపెడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల పరలోకమున్న మా తండ్రి యేసు క్రీస్తు ప్రభు వారి శక్తిగల శాశ్వతమైన నామమున మరొకసారి మీ ప్రేమైన బిడ్డలముగా మీ మందిర ఆవరణములో చేరి మీ వాక్యము చుట్టూ చేరవడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి, మీరు మాకు ఉచితంగా ఇచ్చిన ఈ సజీవాన్ని బట్టి, సమయాన్ని బట్టి తల వంచి మిమ్మల్ని పూజించి కొనియాడి గణపరుస్తూ ఉంటున్నాం. మా దేవుడువు, మా రక్షకుడువు, మహాగుణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడవు, మారని మార్పు చెందని ఆకాశ మహాకాశములు పటజాలని అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడవు, ఎవరు సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవుడువు, మా ప్రియ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున పరిశుద్ధమైన నామమున మరొకసారి మీ పాదం లేదు దచ్చేరి అబ్బాతను మరుపెట్టడానికి మా గొంతులు ఊపిరించిన మీ మహాప్రేమ కనికరాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, బైబిల్ పఠనం కొరకై మమ్మలను మీ మందిరానికి నడిపించినందుకు మీ కొందనాలు స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి మీ కొందనములు. ఇంతవరకు పాడల ద్వారా మీరు మయం పొందినందుకు మీ కొందనములు. ప్రభా, చదివిన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతారండి. ప్రభా తండ్రి, స్థానికంగా ప్రభా ఏర్పాటు చేసుకున్న మీ స్వాస్థ్యమైన ప్రజలను బట్టి మీ కొందరముల స్తోత్రములు. ఈ యొక్క కర్మేల ప్రార్థన మందిరం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను ముద్రవేయని ఫలపడతం చేయండి. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరాల క్రిమిలాను తీర్చండి. దైవజనులు ప్రభా తండ్రి, వాక్యపరిచర్ చేస్తుంటుండగా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, వృద్ధాపములు ఉన్నటువంటి మీ దైవజనులు కావలసిన మీ పునరుత్సక్తి దయచేయండి. అందరూ కలిసి ఐకమత్యంగా మీ సేవ చేస్తూ మీరు అక్కడొకరికై సంఘాన్ని సిద్ధపరుస్తూ రావాల్సిన ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన వారందరిని బట్టి మీ కొందనాలు. మీ ఉద్దేశం ఉన్న వారిని అధికమైన ఆలస్యము కాకుండా త్వరపెట్టి మేమందరం నడిపించండి. అయ్యగణ పాత్రుని నేను నిలబడుతున్నప్పటికీ ప్రభువా, నా ముందు కూర్చున్న వారు నాకన్నా ఆత్మీయంగా ఎంతో శ్రేష్ఠులు, జ్ఞానవంతులు, బైబిలు
జ్ఞానం కలిగిన వారు ప్రభువా, వారికి వాక్య పరిచర్య చేయడానికి నాలో ఏ యోగ్యత లేదని ఒప్పుకుంటుండగా కడిగి పరిశుద్ధపరచండి. కేవలము ఒక సాధనముగా నిలబెట్టి వాడుకునండి. మీ మాటలు నా నోటి ఉంచండి, అంధకార శక్తులను బంధించండి. మత్తయి 10:20, లూకా 12:12, యిర్మీయా 1:9 వాగ్దానములను అడుగుతుండగా మీకు ప్రణిగించండి. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తుండగా మీ పరలో సింహాసము నుండి మీ దివ్యమైన సందేశాన్ని పంపించి మీ బోధ మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మరొకసారి అంధకార శక్తులను బంధిస్తూ మీ సన్నిధిని మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని వారములు ఈ యొక్క వాక్య ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంఘము సిద్ధపాటు, దేవుని రాకడ కొరకై వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఏ విధంగా సిద్ధపడాలా, దాన్ని మనం ధ్యానించుకుంటూ ఆ రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారము కొంతమంది వ్యక్తులను గురించి చూస్తూ వచ్చినాం. ఆ దినపు ఆ యొక్క దేవుని దిన రాకడ కొరకై కనిపెట్టుతున్నవారు, ఆశతో ఎదురు చూస్తున్నవారు చేయవలసిన అనేకమైన వాటిని గురించి మనము ధ్యానిస్తూ వాక్యమును ఆధారం చేసుకుని ధ్యానిస్తూ వచ్చినాం. విశ్వాసం కలిగిన సంఘముగా, ప్రార్థించే సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, ఇంకా అండి ఆయన యందు నిలిచిన సంఘముగా, ఆయన వలె నడిచే సంఘముగా, ఈ విధంగా అనేకమైన వాటిని మనము నెమరు వేసుకుంటూ వాటి వల్ల మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోటుపాట్లను కడిగి వేసుకుంటూ ఆ దినపు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. చివరి దినాలలో మనం ఉన్నాం. ఒక మానవుని జీవితము, ఒక క్రైస్తవ జీవితము ప్రవర్తన మీద ఆధారపడి ఉంటా ఉన్నది. అతని లేక ఆమె గురించి మనము గుర్తు చేసుకున్నప్పుడు ప్రవర్తన అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటా ఉన్నది. కాబట్టి ఒక మానవుని జీవితం లేక ఒక కుటుంబ జీవితం, ఒక సంఘ జీవితం ప్రవర్తన మీద ఎంతో ఆధారపడి ఉంటా ఉన్నది. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించేవారు, పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించే కుటుంబము, పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించే సంఘము ఆయన దిన రాకడలో ఎత్తబడే సంఘముగా ఉంటా ఉన్నదని బైబిల్లో అనేక మంది దైవజనులు భక్తులు వారి యొక్క పరిశుద్ధ ప్రవర్తనను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చినారో, ప్రతికూలమైన పరిస్థితులు వారికి తారసపడినప్పటికీ వారి పరిశుద్ధ ప్రవర్తన కాపాడుకుంటూ దేవుని కొరకై ఒక వీరాది వీరులుగా ఉంటూ జీవిస్తూ వచ్చినారు. ఎప్పటి వారి జీవితాలు, యోసేపు ఎప్పుడు జీవించినాడు, సమూయేలు ఎప్పుడు బ్రతికినాడు, రూతు ఎప్పుడు నివసిస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు వారి గురించి మనము చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాం, వారి వలె ప్రవర్తించడానికి అభ్యాసము చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మనకు ఆ దేవుడు ముంగుర్తుగా వారిని మనకు దృష్టాంతములుగా మన ఎదుట ఉంచి మనలను ఆయన రాకడ కొరకై పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని దేవుని ఆకాంక్ష, మక్కువ, తృష్ణ, ఇష్టమై ఉంటున్నది. కాబట్టి వాక్య ప్రకారము మనము జీవించడానికి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై మనము బ్రతకడానికి మన శతవిధాల మన ప్రయత్నం మనము చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే అంటాడు కదా, ఇదే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, మొదటి వచనం నుండి చదువుకుందాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట వచ్చును.
ఇది రెండో అధ్యాయంలో పన్నెండవ వచనంలో కూడా వారి చివరి భాగంలో వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని ఏం చేస్తా ఉన్నాడు పేతురు, బ్రతిములాడుతా ఉన్నాడు, బ్రతిములాడుతా ఉన్నాడు, బతిమాలు కొనుచున్నాను. ఎందుకంటే మంచి ప్రవర్తన గలవారై ఉండాలని పేతురు యొక్క ఆశ. ఓ స్త్రీలారా, స్త్రీ సంగమునకు సాదృశ్యంగా ఉంటా ఉంది, మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ఒకవేళ ఇంట్లో మీ భర్తలు, మీ యొక్క పాలి భాగస్థులు ఇంకా రక్షణ మారు మనసులేక ఉన్నట్లయితే, రక్షణ పొంది దేవునికి దూరంగా ఉన్నట్లయితే, వారు మీ ప్రవర్తన, మీ పరిశుద్ధమైన ప్రవర్తన, మీ మంచి ప్రవర్తనను వారు చూచి రావాలి, తిరిగి సమకూర్చబడాలి. దూరమైపోయిన వారు సమకూర్చబడాలి, రక్షణ మారు మనసు లేక ఉన్నవారు రక్షణలోనికి రావాలా? దానికి కారణం మన ప్రవర్తన. మన పాలి భాగస్థులు మన నుండి, దేవుని నుండి దూరమైపోయినప్పుడు వారికి వాక్యం చెప్తాం, వారి గురించి ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మన మంచి ప్రవర్తనను బట్టి ఇతరులు దేవునిలోనికి వస్తా ఉన్నారా, ఇతరులు మార్పు చెందుతూ ఉన్నారా, లేక మంచిగా ఉన్నవారు మన ప్రవర్తనను బట్టి దేవునికి దూరం అయిపోతా ఉన్నారా? ఎలా ఉంది మన ప్రవర్తన? ఈనాడు ఇంట బయట మందిరాలలో, కుటుంబాలలో, వ్యక్తిగతంగా ఎవరి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు? దేవుడంటే భయము లేదు, అంతా తెలుసు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు అంటే భయము భక్తి ఉంది నామకార్థంగా. కానీ వారి ఆంతరాంగిక జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఎవరి ఇష్టానుసారంగా, అందుకే అంటాడు కదా న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనం, అంటే 21వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు ఎవరు లేరు? రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు ఏలిన దినాలలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్న ఆ కాలంలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. కాబట్టి ఎవరి ఇష్టానుసారముగా వారు బ్రతుకుతా ఉన్నారు, ఎవరు అనుకున్నదే వారిదే కరెక్ట్ అనుకుంటా ఉన్నారు, ఇతరులది తప్పు అని వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. దేవుడంటే భయము భక్తి లేకోకుండా. ఈ న్యాయాధిపతిలో 21వ అధ్యాయానికి మూల వాక్యం అది. ఆ దినాలలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ఎవరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. 430 సంవత్సరాల బానిస బ్రతుకులో, ఐగుప్తు చెరలో, ఫరో దాసత్వం కింద ఉన్న ఇశ్రాయేలుల ప్రజలను దేవుడు దయదలిచి మోషే నాయకత్వాన వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడతా ఉంది, వారిని జ్ఞాపకము చేసుకొనెను. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7వ వచనంలో ఇశ్రాయేలీలు పెడుతున్న మొరను విన్నాడు, వారు పడుతున్న కష్టాలను చూచినాడు. రాయబడతా ఉంది నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనము చివరి భాగం వచ్చేటప్పటికి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు ఆ రోజు నరుల మధ్యలో దిగి మోషే నాయకత్వాన వారిని విడిపించి నడిపిస్తూ 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 ఉన్నాడు. ఇటువంటి ఇశ్రాయేలుల ప్రజలంటే మా దేవునికి ఎక్కడ లేని అభిమానము, ప్రేమ హెలుబుకుతుంది. వారిని పేరు పెట్టి పిలిచినాడు, వారు ఆయన స్వకీయ సంపాద్యం. ఇటువంటి వారు అరణ్యయాత్రలో వస్తా ఉన్నారు. వారిని నడిపించి కానానుకు తీసుకుని పోయే ఆ క్రమంలో అనేక సార్లు తిరగబడినారు, అనేక సార్లు దేవుని మీద సనిగినారు, గొనిగినారు, అయినా వారిని దేవుడు విడిచిపెట్టలే. మన్నాను కురిపించినాడు, బండను కొట్టి నీళ్లు తాపించినాడు, వారు వేసుకున్న చెప్పులు, వారు వేసుకున్న బట్టలు చినిగిపోలే, అరిగిపోలే. ఇటువంటి ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యకరములు ఒకరోజు ఎర్ర సముద్రం ఎదురైంది. వెనక ఫరో సైన్యము
తరుముతా ఉంది. ముందు వెళ్ళలేక వెనక మరలలేక ముందు గొయ్యి వెనక నొయ్యన్న పరిస్థితిలో సందిగ్ధంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు కళ్ళు మూసి తెరిచి లోపట ఎర్ర సముద్రము రెండు పాయలైపోయింది. వ్రాయబడతా ఉంది నిర్గమాకాండము 14:22 ఆ నీళ్లు విభజింపబడగా వారికి కుడి ఎడమ గోడవలి నిలబడినాయంట. వాట్ ఎ మిరకల్ ఇట్ వాస్. ఎటువంటి గొప్ప అద్భుతములు ఆశ్చర్యకరములు చేసినాడు ఆ దేవుడు. సముద్రపు నీరు గోడవలి నిలబడింది. ఏ రోజన నీళ్లు నిలబడింది చూసినారా? గ్లాసులో ఉన్నా బకెట్లో ఉన్నా నీరుని బకెట్లో ఉన్న నీరు మనము పోస్తే కింద పోస్తే ఏమైపోతుంది? నీరుకున్న స్వభావం ఏంటి? ఏమైపోతుంది? నీరు ఏటవాలుగా ఉన్న ప్రదేశంలోకి ఆగిపోతుంది. కానీ ఆ రోజు అద్భుతములు ఆశ్చర్యకరములు చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు ఇశ్రాయేలును చూస్తూ ఉండగా చేసిన అద్భుత ఆశ్చర్యకరం ఏంటి తెలుసా? సముద్రపు నీరు రెండు పాయలైపోయి కుడి ఎడమన గోడల వలె నిలబడ్డాయి. అంత మాత్రమేనా? సముద్రపు నీటి చేత ఉన్నటువంటి ఆ భూమి క్షణ మాత్రములో ఆరిపోయింది. మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమిలో ఒక చెంబు నీళ్లు, గ్లాసు నీళ్లు లేకుండా బకెట్తో నీళ్లు పోస్తే భూమి ఆడడానికి ఎంత సమయం పడుతుంది? ఇట్ టేక్స్ సమ్ టైం. కొంత సమయం, ఒక 1/2 అవర్, 10 నిమిషాలని పడుతుంది. కానీ ఆ రోజు సముద్రపు నీటి చేత ఉన్న భూమి కళ్ళు మూసి తెరిచి లోపల ఆరిపోయింది. ఆరిన నేల గుండా ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతూ వచ్చినారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం అంతా పాట పాడుతూ వచ్చినారు. వాళ్ళ కళ్ళ ఎదుట చూస్తూ వచ్చిన అద్భుత ఆశ్చర్యకరాలను బట్టి కొనియాడి కీర్తించి గణపరిచి 11వ వచ్చేటప్పుడు వేల్పులలో నీవు ఉంటే వాడు ఎవరయ్యా? స్తుతులకు నువ్వు పాత్రుడు, పరిశుద్ధులలో నీవు మహనీయుడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామయ్యా అని ఆ దేవుని కీర్తించి కొనియాడి గణపరి. ఇటువంటి ఇస్రాయేలీయులు న్యాయాధిపతుల దగ్గరికి, న్యాయాధిపతుల గ్రంథంలో వచ్చినప్పుడు మాటి మాటికి దేవునికి దూరమైపోయినారు. మాటి మాటికి దేవునికి దూరమైపోతా ఉంటే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పజెప్పుతాడు. శత్రువుల చేతిలో ఇస్రాయేల్ ప్రజలు మరగ్గిపోయినప్పుడు వారు చేసిన పొరపాటు గుర్తెరిగి దేవుని దగ్గరికి వచ్చి విన్నవిస్తారు, గోడిస్తారు, కన్నీరు కారుస్తారు. దయదలిచిన దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. వారు పెడుతున్న మరణి విని ఏ దేవుడైతే తన ప్రజలను శత్రువులకు అప్పజెప్పినాడో అదే దేవుడు తన ప్రజలను ఆ శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు. విడిపించిన కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు ఇస్రాయేల్ ప్రజలు దేవునికి బాగుంటారు. తిరిగి దేవుని దృష్టికి పాపం చేస్తారు. పాపము చేసిన ఇస్రాయేల్ ప్రజలను ఆ దేవుడు తిరిగి శత్రు రాజ్యాలకు అప్పజెపుతాడు. శత్రురాజ్యంలో కుమిలిపోతున్న ఇస్రాయేల్ ప్రజలు చేసిన పొరపాటు గుర్తు చేసుకుని తిరిగి దేవుని దగ్గర కన్నీటితో విలపిస్తారు. కరంగల దేవుడు తిరిగి శత్రుల చేతులను వాళ్ళు విడిపిస్తాడు. ఇది సైకిల్ వలె తిరుగుతుంది. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. 13వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు మరల్లా యెహోవా దృష్టికి దోషులు కాగా. దిస్ ఇస్ ద 7th అకరెన్స్. ఇది 7వ సారి. అంటిల్ 12th చాప్టర్ 12వ అధ్యాయం వరకు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అని 6 సార్లు వ్రాయబడింది. ఇది 7వ సారి. 7వ సారి మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, ఈ యెహోవా, ఈ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఫిలిస్తీయుల చేతికి అప్పజెపుతాడు. దిస్ ఇస్ ద లాంగెస్ట్ పీరియడ్. 40 సుదీర్ఘ సంవత్సరాలు శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఉండడానికి దేవుడు వారిని శత్రు రాజ్యానికి అప్పజెపుతాడు. కారణం ఎందుకు పదే పదే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి మరలా దోషులైతా ఉన్నారంటే, చివరి అధ్యాయం 7వ వచనం, కారణం రాజు లేడు. రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవుడు వారి జీవితాలలో, వారి కుటుంబంలో లేని కారణాన అగైన్ మరలా దేవుని దృష్టికి దోషులైపోతా ఉన్నారు. ఈనాడు కూడా సేమ్.
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఆ దేవుడు వ్యక్తిగతంగా నీ జీవితంలో రాజుగా కుటుంబముగా నీ కుటుంబములో ప్రభువుగా సంఘములో యాజకుడుగా యజమానుడుగా అధికారిగా లేని కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు మాదిరిగా ఉన్న మనము దేవుని ప్రజలము తిరిగి మరలా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా దేవుని దృష్టికి దోషులమైపోతా ఉన్నాం. శత్రువుకు చెరలోకి వెళ్ళిపోతా ఉన్నాం. శత్రువు చెరలో కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో వ్యాధి బాధలలో నీవు నీ కుటుంబము నీ సంఘం వెళుతా ఉన్నప్పుడు తిరిగి విలిపిస్తాం, ప్రాధేయపడతాం, ఆ దేవుని దగ్గర కన్నీరు కారుస్తాం, మోకాళ్ళ మీదకి వస్తాం ఉపవాసముతో, నాదా అయ్యా నువ్వు క్షమించకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారు, ఇదిగో పొరపాటు అయింది, ఇదిగో జారిపోయినా, ఇదిగో పొరపాటు చేసినా, క్షమించయ్యా, కడుగు, పరిశుద్ధపరచు, క్షమించటంలో ఆనందించే వాడవు, క్షమించటంలో సిద్ధమైన మనసు కలిగిన వాడవు కదా అన్నప్పుడు కరుణ కలిగిన ఆ దేవుడు, దయగలిగిన ఆ దేవుడు పాడైపోయిన పతనమైన మన బ్రతుకులను మన జీవితాలను తిరిగి సమకూరుస్తాడు. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు దేవునికి హత్తుకొని దేవుని బిడ్డలముగా ఉంటాం. మళ్ళీ తిరిగి అవునా కాదా? రక్షణ పొందిన ఆ రోజు నుండి నేటి వరకు నేను స్థిరముగా ఉన్నా, కదలకోకుండా నా దేవుని కొరకై ఒకే చోట నిలబడ్డా చెప్పగలుగుతామా? మానవులంగా విశ్వాసులముగా ఎన్నోసార్లు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన ఎదుటికి వచ్చినప్పుడు చెల్లా చెదరం అయిపోయినాం, దేవుని వదిలిపెట్టినాం, బైబిల్ చదవడానికి ఇష్టపూర్వకంగా మనసు లేకుండా పోయింది, కుటుంబ ప్రార్థనలో తనివి తీరా మనసారా దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించలేని పరిస్థితి, దేవుని మందిరానికి వచ్చి మనసు బాగలేని కారణాన్ని బట్టి ఎన్నిసార్లు ఆరాధన చేయకోకుండా వెళ్ళిపోయినావు, ఎన్నిసార్లు బల్లల్లో చేవేయకోకుండా వెళ్ళిపోయినావు అవునా కాదా? అవును చెప్పే నేను కూడా అనేక సార్లు దేవుని దృష్టిలో దోషునైపోతా వచ్చిన దేగలిగిన దేవుడు తన వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, నా దిన వాక్యం ద్వారా, కుటుంబ ప్రార్థన ధ్యానములో, నా క్వైట్ టైంలో మాట్లాడుతూ వచ్చిన ప్రభువా, ఎక్కడ ఉండవలసిన నేను, ఏంటి నా స్థితి, ఇప్పుడు ఇట్లయిపోయినానే, ఒక్కసారి క్షమించు ప్రభువా అన్నప్పుడు దయగలిగిన దేవుడు తిరిగి నన్ను క్షమించి, తిరిగి నన్ను సమకూర్చి తన రాకడ కొరకై సిద్ధపరుస్తా ఉన్నాడు. మానవులంగా పదే పదే దేవునికి దూరమైపోయేవారం, మానవులం అంటే మారేవారం, మార్పు చెందేవారం, ఈ క్షణంలో ఎట్లా ఉంటాము, మరుక్షణంలో ఏమైపోతాము, మనసు మారుతుంది. దేవుని ఎడల మనకున్న మనసు స్థిరంగా ఉండకోకుండా కదిలించబడుతూ మారేవారంగా ఉంటా ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని దృష్టికి దోషులై మరలా దోషులైపోతా ఉన్నారు. కారణం రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఆ దేవుడు వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి సమాజంలో లేడు. ఆ కారణాన వారిష్టానుసారముగా చెప్పలక్కలు అన్నలు ప్రవర్తిస్తూ వచ్చినారు. మన మూల ధ్యానం ఏంటి? 2 పేతురు 3:11-12 మనం చూస్తూ వచ్చినాం. ఆ దేవుని దినపు రాకడ కొరకై ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూస్తున్న మీరు పరిశుద్ధ ప్రవర్తన. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు లేడు, ఇష్టానుసారంగా రాజు లేని పార్నాన తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. ఇదే సేమ్ థింగ్ ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మన జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో రాజులకు రాజైనా దేవుడు లేని కారణాన్ని బట్టి మన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నాం, ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఇటువంటి ఆ దినాలవి, ఇటువంటి ఈ దినాలివి. ఆ దినాలలో ఇష్టానుసారంగా దేవుని ప్రజలు ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఆ దినాలలో విస్తారంగా పాపము ప్రవహిస్తున్న ఆ దినాలలో దేవుని ప్రత్యక్షత ఒక కుటుంబం మీద పడింది. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి,
ఆ ప్రాంతంలో ఎన్నో జీవితాలు జీవిస్తూ ఉన్నాయి, ఎంతో సమాజం ఉంది, కానీ అందరూ ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఎవరు అనుకున్నదే వారిది, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్, నా కుటుంబం చెప్పేది కరెక్ట్, నాదే కరెక్ట్ అని ఇష్టానుసారంగా పాపములో విహరిస్తున్న ఆ దినాలలో, ఆ ప్రాంతంలో జీవిస్తున్న అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఒక స్త్రీకి దేవుని ప్రత్యక్షత. రెండవ వచనం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాన వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను, అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండెను. 3వ వచనం అక్క. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇశ్రాయేలీల ప్రజలు వారి కుటుంబాలలో దేవుడు లేని కారణాన్ని బట్టి, రాజు లేని కారణాన్ని బట్టి వారిష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ఆ దినాలలో, ఆ ప్రాంతంలో, ఆ కుటుంబాలలో ఒక కుటుంబం ఉంది, పేరు మనోహ, అతని భార్య. ఒకరోజు దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అనేక కుటుంబాలు ఉన్నాయి దేవుని ప్రజలం అని చెప్పుకుంటున్న అనేక కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒక్క కుటుంబములో ఉన్న ఆ స్త్రీకి దేవుని దూత ప్రత్యక్షమైంది. ఈనాడు భూమి మీద దేవుని ప్రజలు, విశ్వాసులు, పరిశుద్ధులు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేక మంది ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు, కానీ నీ కుటుంబం నీకు దేవుని దర్శనం ఉందా? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి దేవుడు దిగి వస్తా ఉన్నాడా? నౌడేస్ వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. ఈనాడు ఎవరు బిజీ వారిది? ఎవరినన్నా అడగండి, అన్నా ఎందుకన్నా రాలేదంటే టైం లేదు. ఇది ఊతపదమైపోయింది. పరిశుద్ధులకు, విశ్వాసులకు, దేవుని ప్రజలకు ఒక నానుడైపోయింది. నోరు తెరిస్తే ఎందుకు ఆదివారం రాలేదన్నా, ఎందుకు బైబిల్ స్టడీకి రాలేదక్క, ఎందుకు ప్రార్థనా కూడికకు రాలేదు బ్రదర్? టైం లేదన్నా, ఆఫీస్ నుండి వచ్చిన టైం లేదు. టైం లేకపోతే ఊరుకున్నావా? ఫంక్షన్కి వెళ్ళవా? టైం లేకపోతే, ఆరోగ్యం బాగులేకపోతే కొన్ని వందల కిలోమీటర్లు క్యాబ్ బుక్ చేసుకుని కారులో, వాహనంలో, బస్సులో, ట్రైన్లో హాస్పిటల్కి వెళ్ళవా? పెళ్లిళ్ళకి వెళ్తావు, పేరెంటానికి వెళ్తావు, అన్నిటికీ టైం ఉంది, దేవుని మందిరానికి తప్ప. ఎవరిష్టానుసారంగా బ్రతుకుతున్న దినాలు ఇవి కాదా? ఇంట్లో తండ్రి నేను చెప్పిందే కరెక్ట్, తల్లి నేను చెప్పిందే కరెక్ట్, పిల్లలు నీకేం తెలుసు, మీరు పూర్వీకులు, ఈ జనరేషన్ మాకే తెలుసు, ఈ టెక్నాలజీ మాకే తెలుసు, నేను ఎవరనుకుంటున్నావు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డాక్టర్ను, నాకు తెలుసు మమ్మీ డాడీ, మీకేం తెలుసు, మీరు కొద్దిగా చదువుకున్నారు, మీకు లౌకిక జ్ఞానం లేదు, మాకంతా తెలుసు. ఈనాడు యవనస్తులు చెబుతున్న మాట ఇది కాదా? దేవుడు దయదలిచి నీకు జ్ఞానం ఇచ్చినాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నాయి. దయదలిచిన దేవుడు నీ తల్లిదండ్రులు వారు చేస్తున్న పరిచర్యకు ప్రతిఫలముగా నీ బుర్రలో దేవుని జ్ఞానం ఇస్తే దాన్ని దేనికి ఉపయోగించుకుంటా ఉన్నావు? దేవుని కొరకై ఉపయోగించుకుంటా ఉన్నావా? దేవుని పరిచర కొరకై ఉపయోగించుకుంటా ఉన్నావా? లేక నీ ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ? ఈనాడు యూత్ ఏది డౌట్ వచ్చినా కూడా ఎందులోకి వెళ్తారు చెప్పరు? యూత్ ఎందులోకి వెళ్తారు? www.google.com. ఒక యవనస్తుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, 3 నెలలైంది, తన భార్య తనకు అర్థం కావడంలా www.google.com కొట్టినాడు. గూగుల్ తల్లి ఓపెన్ అయిపోయింది, ఎంటర్ చేసినాడు. హౌ టు హ్యాండిల్ మై వైఫ్ అని ఎంటర్ కొట్టేశాడు. మామూలుగా ఏదైనా ఎవరి గురించైనా మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే కొన్ని పేజీలంతా వస్తుంది, రాదా? కొన్ని పేజీలంతా మనకు సమాచారం వస్తుంది. ఆ రోజు హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొట్టి ఎంటర్ కొడితే అన్ని ఖాళీ పేపర్లు వస్తున్నాయి, అవనిస్తున్నాయి. 6 ఖాళీ పేపర్లు వచ్చినాయి. 7వ ఖాళీ పేపర్లో కింద ఒక సెంటెన్స్ వచ్చేసింది, వీఆర్ ఆల్సో సర్చింగ్,
ఏమనొచ్చింది? మాకు కూడా అర్థం కాలేదు భార్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి వి ఆర్ ఆల్సో సర్చింగ్ అని కింద ఒక చిన్న సెంటెన్స్ వచ్చేసి అన్ని గూగుల్లో దొరుకుతాయని తొందరపడి వెళ్ళద్దు. నీకు దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రయాసపడు, వెతుకు, కనుక్కో. ఈనాడు బోధకులు కూడా చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు, కానీ బోధకులు కూడా ఏం ట్యూబు, ఏం ట్యూబు, ట్యూబ్లైటా కాదు, యూట్యూబ్, యూట్యూబ్ నొక్కేసి ఆ మెసేజ్లు, ఈ మెసేజ్లు, ఈ మెసేజ్లు, ఆ మెసేజ్లు అన్నీ తీసుకొచ్చి మన చెవిలో వేస్తూ ఉన్నారు. ఏ ఇంటర్నెట్ ఉంది ఆ రోజు భక్సింగ్ గారికి, అరవిందం గారికి ఏ ఇంటర్నెట్ ఉంది? గిద్దులు దేవసామ అంకుల్ కాన్వికేషన్లో ఆయనకు ఆ అంటే ఓ రాదు, ఓ అంటే నా రాదు, పచ్చి మొరటి వాడు. అటువంటి ఆయన కాన్వికేషన్లో కూర్చుని ఉంటే కమ్ అని భక్సింగ్ గారు అంటే దైవజనుడు వణుకుంటా వచ్చి బైబిల్ ఇట్లా సంఖలో పెట్టుకొని తెలుగులో ఆ దైవజనుడు వాక్యం చెప్తే పక్కన ఇంగ్లీష్, తర్వాత హిందీ. చదువు రాదు ఆయనకు, కళ్ళు మూసుకొని వాక్యం చెబుతూ ఉంటే ఒకరోజు వాక్యం చెబుతూ వాక్యం చెబుతూ గబ్బు నూనె అన్నాడు. గబ్బు నూనె అంటే ఈయనకు అర్థం కాలే ఇంగ్లీష్ ఆయనకు. ఐ డోంట్ నో గబ్బు నూనె అని ఈయన అన్నాడు. హిందీ ఆయనను చూసి నో నో ఐ డోంట్ నో అని ఆ హిందీ ఆయన కూడా అన్నాడు. ముందు ఒక రాయలసీమ ఆమె కూర్చున్నది, ఆమె అన్నింది కిరసన్ ఆయిల్, కిరసన్ ఆయిల్ అనింది. ఐ డోంట్ నో కిరసన్ ఆయిల్ అని ఈయన అన్నాడు. కిరసన్ ఆయిల్ అంటే నాకు కూడా తెలియదంటే ఇంకొక ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చూసి కిరోసిన్, కిరోసిన్ అని అన్నాడు. గబ్బు నూనె ఏమైపోయింది, ఏమిగా మారింది గబ్బు నూనె? కిరసన్ ఆయిల్, కిరసన్ ఆయిల్ తర్వాత కిరోసిన్గా మారింది. అటువంటి దైవజనుడు వాక్యం చెబితే కాన్వికేషన్లో కొన్ని వందల వేల చేతులు దేవుని కొరకై తీర్మానం చేసుకునేవారు. ఈరోజు ఆ ట్యూబ్, యూట్యూబ్, అది ఇది మొత్తం వెతికి వచ్చి చెబుతాం. ఎవరైనా చేయజెప్తారా మన వాక్యం విని? ఎవరైనా దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు వాక్యము చేత గురుచబడి చేతులు ఎత్తగలుగుతా ఉన్నారా? ఈనాడు దేవుని సన్నిధిలో క్వైట్ టైం లేదు. ఇంటర్నెట్, 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 అది డౌన్లోడ్, ఇది డౌన్లోడ్. ఇంటర్నెట్ చూడడం తప్పని కాదు, కానీ క్షేమ ఏదైనా సమాచారం గురించి చూడొచ్చు, కానీ వాక్యం బోధించడానికి ఇంటర్నెట్ చూసి అది చూసి ఇది చూసి మొత్తం తీసుకుని వచ్చి ఆ రోజు దైవజనులు కళ్ళు మూసుకుని వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసేవాడు. అనేక హృదయాలలో మారు మనసు పశ్చాత్తాపం కొరకై వేదన, దుఃఖం, కన్నీరు మోకాళ్ళ మీద వచ్చి అనేక మంది తమ రోత పాత హృదయాలను ఉన్న పాటును దేవునికి సమర్పించుకొని ఈనాడు చుట్టూ బిజీ. దేవుడు నీతో మాట్లాడాలని, నీ కుటుంబంలో దర్శించి మాట్లాడాలని ఆయనే, అయ్యో మాట్లాడుతుందేమో, మాట్లాడుతున్నాడేమో, చూసి 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 విసికి విసికి బహుశా ఇంట్లో నుండి బయటికి దుఃఖముతో వేదనతో వెళ్ళిపోతాడేమో. ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని, ఎన్నిసార్లు నీ కుటుంబంతో మాట్లాడాలని, నీ సంఘంతో మాట్లాడాలని దేవుడు వచ్చినప్పుడు మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా ఆ స్త్రీకి దేవుని దూత ప్రత్యక్షమైంది. ఎందుకు? మంచి ప్రవర్తన కలిగిన కుటుంబం, ఆ కుటుంబంతో దేవుడు దర్శించినాడు. ఆ కుటుంబంలో ఉన్న స్త్రీతో మాట్లాడుతూ వచ్చినాడు, మాట్లాడుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని చెబుతా ఉన్నాడు. ఐదవ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే, ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టును. దేవుడు తన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఆ కుటుంబంలో చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేల ప్రజలు శత్రువు చేతిలో మ్రగ్గి ఉన్నారమ్మా, ఇప్పుడు వారిని విమోచించడానికి ఎవరు కావాలా? వారికి బిర్యానీ కావాలనా? వారికి ఆస్తిపాస్తులు కావాలనా? శత్రువుడు చెరలో ఉన్న వారికి ఏం కావాలి ఇప్పుడు చెప్పరు? విడుదల, విమోచకుడు, ఒక రక్షకుడు కావాలా? శత్రువుల చేతిలో నుండి వారిని ఇశ్రాయేల ప్రజలను విమోచించే విమోచకుడు కావాలా? ఈనాడు శత్రువు చేతిలో ఈ భూమి మీద
ఈ ప్రపంచములో ఈ ప్రాంతములో నీవు చూస్తుండగా నీ ఎరుగు పొరుగులో ఎంతో మంది శత్రువు చేతిలో చిక్కి ఉన్నారు. వారిని శత్రువు చేతుల నుండి విడిపించడానికి విమోచకుడు నీ కుటుంబంలో నుండి కావాలని దేవుని ఉద్దేశం, నా కుటుంబంలో నుండి కావాలని దేవుని ఉద్దేశం, మన సంఘములో నుండి వీరాది వీరులు దేవుని కొరకై కావాలని దేవుని కోరిక, ఆశ, అభిలాష ఉంది. అలాగైతే దేవుని ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉన్నామా? మన పిల్లలను ఏం కావాలని కోరుకుంటాం? ఏం కావాలని కోరుకుంటాం? డాక్టర్, ఇంజనీర్, చార్టెడ్ అకౌంటెంట్ కదా, ఏమేమో కావాలని కోరుకుంటాం, మంచిదే. కానీ ఏ రోజైనా నశించిపోవు ఆత్మల కొరకై నీ కొడుకు ప్రయాసపడాలని, నశించిపోవు ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి నీ కుమార్తె ప్రయాసపడాలని, నా కుమారుడు నా కుమార్తె ప్రయాసపడాలని ఏ రోజైనా ఒక తీర్మానం చేసుకున్నామా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇదిగో నీ గర్భాన ఒక కుమారుడుకు కుమార్తె నీకు బహుమానంగా ఇవ్వబోతా ఉన్నా, ఈ కుమారుని కుమార్తెను నువ్వు నా కొడుకే పెంచు అని దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. గర్భం లేనప్పుడు గర్భం కావాలని ప్రాధేయపడినావు. నీ ప్రార్థన, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన ఆలకించి దేవుడు దయదలిచి నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలను దేవుని కొరకై కనీసం సంథింగ్ పెంచడానికి ఇష్టపడతా ఉన్నామా? లేదు. వాడు ఇది చదవాలా, ఆమె అది చదవాలా, ఇన్ని లక్షలు ఉద్యోగం సంపాదించాలా, నాకు ఇవ్వాలా, ఒక ఇల్లు సరిపోదు రెండు ఇల్లు కొనుక్కోవాలా, అమెరికాకు పంపాలా, బ్రిటన్కు పంపాలా, ఇంగ్లాండ్కు పంపాలా, అక్కడ పంపాలి, ఇక్కడ పంపాలా, అక్కడ పంపాలా? నాకు తెలిసిన దైవసేవకునికి నలుగురు కుమార్తెలు ఉన్నారు, నలుగురు కుమార్తెలు, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇంకొక ఆమె ఎంఏ చేస్తూ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ అమ్మాయి అనింది ఎంఏ అయిపోయిన తర్వాత, డాడీ ఈ స్టూడెంట్స్ మధ్యలో నేను ఒక సంవత్సరం పరిచర్య చేయాలనుకుంటా ఉన్నా అనింది. ఆయన అన్నాడు నాతో, తమ్ముడు నా కుమార్తె ఇట్లా అనింది అంటే ప్రార్థన చేద్దాం అంకుల్ అంటే, అయ్యా నా కుమార్తె ఒక డాక్టర్గా చేస్తున్న సేవ కన్నా ఇదిగో ఆమె ఒక సంవత్సరము స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేస్తా అంటున్నది, నాకెంత ఆనందమైందంటే తమ్ముడు అంత ఆనందంగా ఉంది. డాక్టర్గా ఆమె చేసిన సేవ కన్నా, డాక్టర్గా ఆమె సంపాదించిన సంపాదన కన్నా ఇప్పుడు ఆమె ఆ మాట చెప్పినప్పుడు నా హృదయం పులికించిపోయింది తమ్ముడు అన్నాడు. అవును కదన్నా, అవును కదన్నా. నలుగురు ఆడపిల్లలు అన్న అనుకునవచ్చు, ఎంఏ చదివింది కదా, మంచి ఇంటెలిజెంట్, ఏదైనా ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో నాకు కూడా జీతం వస్తే నాకు ఏదైనా సహాయం వస్తుందేమో అని అనుకుంటారా లేదా? తల్లిదండ్రులు చెప్పరు అనుకుంటారా లేదా? మనము రెక్కలు కష్టపడి మనం పని చేస్తూ ఉన్నాం, ఒకరి జీతమే సరిపోవడం లేదు, పిల్లలు ఎదిగినారు, మంచి చదువు చదివించినాం, మంచి ఉద్యోగానికి పోయే ఆ సమయంలో ఇదిగో నేను ఉద్యోగానికి పోలేను నాన్న, కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని వారాలు కొన్ని సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉంటాను, ఒప్పుకుంటాం మనము? మన మనసు ఒప్పుకుంటుందా? నీకేమైనా బుద్ధి ఉందా? దేవుని సేవ తర్వాత చేయొచ్చు, ఆగు, ఫస్ట్ పోయి ఉద్యోగం చేయి, ఉద్యోగం చేస్తూ తర్వాత దేవుని సేవ చేయొచ్చు, పార్ట్ టైంగా ఉద్యోగం చేయి, పార్ట్ టైంగా దేవుని సేవ చేయి అంటాం మనం. మన ఆశ అట్లుంటుంది. ఎందుకు? సంపాదిస్తే 40,000 50,000 జీతం వస్తుంది కదా, పరిస్థితి బాగలేదు ఇంట్లో. దైవ సేవకుడు ఆయన, సంఘం పోషిస్తూ ఉంది, ఆయనకు ఆశ ఉండదా? నా కూతురు ఇంత చదివించినా ఉద్యోగం చేస్తే నాకేదో చేదోడు వాదోడుగా 4 డబ్బులు వస్తాయని ఎవరు ఆయన అటువంటి ఉద్దేశమే లేదు ఆయనకు. ఆ తల్లి చెప్పిన వెంటనే, ఆ కూతురు చెప్పిన వెంటనే పర్మిషన్ ఇచ్చేసినాడు. ఇప్పుడు ఆమె ఆ సిస్టర్ ఆ పరిచర్లో ఉంది, ఇంకా సంవత్సరం కాలేదు. ఇంకా ఎందుకు చెప్తా ఉన్నానంటే మన పిల్లలు దేవుని పరిచర్య చేస్తే దానికన్నా ధన్యత, ఆశీర్వాదము ఇక్కడ లేకపోయినా, మీరు గమనించండి, ఇక్కడ మీకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం లేకపోయినా నిత్యత్వంలో ఉంటుంది తప్పకుండా. దేవుని పరిచర్య చిన్న చూపురుపులు తీసి దేవుని మందిరం నుండి బయట డస్ట్బిన్లు వేసినా కూడా నిత్యత్వంలో మనకు ప్రతిఫలం ఉంటుంది. ఆ రోజు ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఏమంటుంది, ఏమంటున్నాడు, ఏమంటున్నాడు దేవుని దూత ఏమంటా ఉన్నాడు,
పిలిస్తీయుల చేతులు నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెడతాడు. నీ గర్భంలో ఉన్నవాడు రాబోతా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలులను పిలిస్తుల చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి విడిపించే విమోచకుడు నీ గర్భంలో నుండి రాబోతా ఉన్నాడు. దానికి ఒక తీర్మానం చేసుకుంది, దానికి కట్టుబడి ఉంది. దేవుని మాటకు జవదాటలే ఆ తల్లి. మన పిల్లలు దేవుని పరిచర్య కొరకే అవసరం. దేవుని మందిరాలలో పరిచర్య చేసే వారిగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి పరిచర్య, పులిపీటి మీదే పరిచర్యని కాదు, ఏ కనిపించని పరిచర్య ఎంతో ఉంది దేవుని మందిరాలలో, ఇంటా బయట సమాజంలో. దాని గురించి మన పిల్లలను పెంచుదాం. మన పిల్లలను మంచి ప్రవర్ధనగా దేవుని కొరకై, దేవుని దిన రాకడ కొరకై మనము ప్రవర్తించి, మన పిల్లలను, మన కుటుంబాలను ప్రవర్తించడానికి మన చేదోడు వాదోడు సహాయం మన ఇంట బయట చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మూడవది నాలుగవచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఈ స్త్రీకి దేవుని ప్రత్యక్షతలో అనేకమైన అంశాలను చెబుతా ఉన్నాడు. మొట్టమొదటి అంశమైంది, ఆ స్త్రీకి ప్రత్యక్షమైనాడు దేవుని దూత. అప్పుడు ఆ స్త్రీ దేవుని స్వరాన్ని వినగలిగింది. ఈనాడు దేవుడు మనతో మాట్లాడడానికి ప్రత్యక్షమైతా ఉన్నప్పుడు మనము దేవుని స్వరాన్ని వినగలుగుతా ఉన్నామా? 29వ కీర్తనలో దేవుని స్వరము గురించి ఆ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏమని, ఎక్కడెక్కడ వినబడుతుందంట? 29వ కీర్తన అంతా దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుని స్వరం, యెహోవా స్వరం, యెహోవా, జలములపై వినబడింది. పాట కూడా ఉంది కదా 29వ కీర్తనను బట్టి, పాట ఉందా లేదా? మీ దగ్గర నుండి నాకు రిప్లై ఉంటే ఇక్కడ నుండి సప్లై ఉంటుంది, మీరు రిప్లైయే చేయడం. నేను ఇంత అనారోగ్యంగా ఉన్నా, నేను అరుస్తా ఉన్నా, కానీ మీరు వింటా ఉన్నారో. ఏం పాట ఉందక్క? నీ స్వరము కాదు, 29వ కీర్తన. క్రీస్తు నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమేయది, మెల్లా నీ స్వరమేయది. మెల్లని భీకరమైన గంభీరమైన దేవుని స్వరాన్ని వినగలుగుతా ఉన్నామా? పద్మాసు ద్వీపములో ఏక శిలారాతితో చేయబడిన బందీ గృహములో, ఆ చెరసాలలో ఏకాకిగా ఆప్తులకు దూరముగా ఒంటరిగా ఆత్మీయ సహవాసానికి అల్లంత దూరాన విసిరివేయబడిన యోహాను పరమందు ఆశ్రయించిన దేవుణ్ణి చూసినాడు పరిశుద్ధి దినమందు. అప్పుడు ఏం వింట వచ్చినాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమని, ప్రభుదినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి స్వరాన్ని. నువ్వెప్పుడైతే నీ ఇంటిలో, నీ క్వైట్ టైములో, నీ సంఘములో ఆత్మవశులమవుతామో అప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని వింటాం. ఆ రోజు ఆ స్త్రీ శరీర వశములో లేదు, ఆత్మవశురాలైపోయింది. ఈనాడు దేవుని స్వరాన్ని మనం ఎందుకు వినడం లేదు? వ్యక్తిగతంగా, కుటుంబంగా, మందిరాలలో దేవుని స్వరాన్ని మనము ఎందుకు సరైన స్వరాన్ని వినడం లేదంటే, మనము ఆత్మవశులము కాడంలే, మనమంతా శరీర వశములో ఉంటాం. వీడు పొట్టోడు ఎగిరెగిరి చెప్తా ఉన్నాడు, ఎప్పుడు వదిలిపెడతాడో, నేను వేడివేడిగా అన్నం వండుకోవాలా, పాలల్లో తోడు వేసినానా వేయలేదా, కిటికీ తాళం పెట్టినానా లేదా, పిల్లి వస్తుందేమో, మటన్ ఉడికిందా లేదా, ఉప్పు వేసినానా లేదా, మనమంతా శరీర వశములో ఉంటాం. అందుకే మనం దేవుని స్వరాన్ని వినలేం. ఎప్పుడు వదిలిపెడతాడు, ఎప్పుడు పోవాలా, ఎప్పుడు ఏం మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ఎన్ని వచ్చినాయో, ఫేస్బుక్లో ఎన్ని లైకులు కొట్టినారో, టెక్స్ట్ మెసేజ్లు ఎన్ని వచ్చినాయో, ఎన్ని మిస్డ్కాల్ ఉన్నాయో, అంతా మనదంతా మొత్తం సెల్ ఫోన్ టచ్ చేసుకుంటా ఉంటాం. ఏదైనా వచ్చిందా, రింగ్ మోడ్లు, సైలెంట్ మోడ్లు పెట్టినా కూడా అప్పుడప్పుడు మన ధ్యానము, ధ్యాస ఎక్కడ పోతుంది, సెల్ ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ గా ఉంటాం. మనము ఎప్పుడైతే ఆత్మవశులమవుతామో అప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. అకార్డింగ్ టు రెవల్యూషన్ 1:10,
మనం దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతా ఉన్నాం? మధురమైన స్వరం, భీకరమైన గంభీరమైన మెల్లని దేవుని స్వరాన్ని ఎందుకు వినలేకపోతా ఉన్నామంటే మనము శరీర వశంలో ఉన్నాం. ఆ స్త్రీ ఆత్మ వశురాలైంది, దేవుని స్వరాన్ని వినగలుగుతూ వచ్చింది. రెండవది, ఆ స్త్రీతో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఫిలిస్తీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విమోచించే విమోచకుడు నీ గర్భములోని రాబోతా ఉన్నాడు. మూడవది, ఇదిగో తల్లిగా నువ్వు ఒక కర్తవ్యం ఉంది, ఆ ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని సేవించకూడదు. ద్రాక్షారసము దేనికి సాదృశ్యం? ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? ఆదివారం రాని చెప్దామంటారా? చేతుతాం అప్పుడు తిని తాగుతాం కదా, అప్పుడు చెప్దాంలే అని అంటారా? ద్రాక్షారసము దేనికి సాదృశ్యం? సంతోషం, తృప్తికి సాదృశ్యం. సంతోషించవలసిన సమయము కాదు ఇది. ఇదిగో ద్రాక్షారసమే గాని మద్యము కాని నువ్వు తాగుకోకుండా ఉండుము. అంటే ఇహలోక సంబంధమైన సంతోషానికి దూరముగా ఉండు. ఈరోజు కుటుంబాలుగా వ్యక్తిగతముగా ఇహలోక సంబంధమైన సంతోషాలకు అలవాటు పడిపోయినాం, కాంప్రమైజ్ అయిపోయినాం, కాంప్రమైజ్ అయిపోయినాం. పండగ సీజన్లో ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా మనమే ఏమి తినాలా, ఏమి కట్టుకోవాలా, ఎక్కడ నివసించాలా, ఇహలోక సంబంధమైన వాటి గురించి ప్రయాస భారము కన్నీరు ఉంది. కానీ పరలోక సంబంధమైన వాటి గురించి, పైనున్న వాటి మీద గురించి మన ఆలోచనలు, మన తలంపులు, మన దృష్టి ఉండడంలే. ఆ స్త్రీతో ఆ రోజు దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా ఇహలోక సంబంధమైన సంతోషానికి నువ్వు దూరముగా ఉండు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన దానివై నువ్వుండు. ఇదిగో నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చిన, వాటిని నువ్వు నెరవేర్చు, వాటిని నువ్వు అనుసరించు. దైవికమైన సూత్రములకు లోబడిన కుటుంబము. ఈనాడు మన కుటుంబాలు, వ్యక్తిగతంగా మనము సంఘముగా దైవికమైన సూత్రాలకు లోబడి ఉన్నామా? బైబిల్ ప్రకారము మన వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘాలుగా జీవిస్తా ఉన్నామా? మంచి ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నామా? ఆ రోజు ఆ స్త్రీకి ప్రత్యక్షమై నీకు విమోచకుడు నీ తల్లి గర్భంలో, నీ గర్భంలో నుండి వస్తా ఉన్నాడు, కాబట్టి జాగ్రత్త, నువ్వు ఇదిగో మంచి ప్రవర్తన కలిగిన దానివై నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ఇదిగో నువ్వు ఇది చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదు. చేయకోకుండా ఉందా లేదా? ఉంది. కారణం, నాజీరు చేయబడిన విమోచకుడు నా గర్భంలో నుండి రాబోతా ఉన్నాడు. ఈ చుట్టూ నా చుట్టూ అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబానికి లేని దర్శన దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. గొడ్రాలుగా ఉన్న కొన్ని సంవత్సరాలు దేవుడు దయదలిచినాడు. దేవుని స్వరాన్ని వినడానికి నన్ను దర్శించినాడు. ఆ ధన్యతలోనికి నన్ను తీసుకుని వచ్చినాడు. ఏంటయ్యా అని నేను మాట్లాడితే, ఇదిగో నీ గర్భం తెరుస్తా ఉన్నా, నీలో విమోచకుడు వస్తాడు, కాబట్టి నువ్వు జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఈరోజు అన్ని తెలుసు మనకు. ఆరు ఇటువంటి బైబిల్ ఆమె చేతులు లేదు. ఈరోజు అన్ని తెలుసు. బైబిల్ స్టడీ ఉంది, స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, ఆదివారం ఉంది, రెండు రోజులకు ఒక రోజు దేవుని మందిరంలో వాక్య పరిచర్య ఉంది. వాక్యం మనకు తెలుసు, బైబిల్ అంతా తెలుసు. వాక్యం వింటాం, వాక్యం బోధిస్తాం, వాక్య ప్రకారం జీవించడానికి వచ్చినప్పుడు ఇష్టం ఉండదు. ఆ రోజు పూర్తి బైబిల్ ఆమె చేతిలో లేదు, ఇటువంటి వాక్య పరిచర్య ఆమెకు లేదు, అందుబాటులో లేదు. అయినా దేవుడు మాట్లాడినాడు, దేవుని స్వరాన్ని నేను విన్నా, ఇదిగో ఈ సూత్రాలకు నేను లోబడి ఉండాలా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కానీ ఎవరికి లేదు ఆ ధన్యత నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైన ప్రవర్తన నేను జీవించాలా, నేను జీవించాలా. తీర్మానం చేసుకుంది, జీవించడానికి ప్రయత్నం చేసింది, జీవిస్తూ జీవిస్తూ ఉంది. నాలుగవది, 11వ వచనం, అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని ఎద్దుకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగుగా అతడు నేనే అనెను. మనోహ లేచి భార్యతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చి ఆ స్త్రీ వచ్చి తన భర్తకు చెప్పింది, అయ్యా దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు, తన స్వరాన్ని వినిపించినాడు, ఇదిగో గొడ్రాల్లో నుండి నువ్వు బయటకు వస్తావు ఉన్నావు, నీలో విమోచకుడు రాబోతా ఉన్నాడు, నాజీరు చేయబడిన వాడు రాబోతా ఉన్నాడు, ఇదిగో నువ్వు ద్రాక్షరసము మద్యము తాగొద్దు అని చెప్పినాడు అంటే ఆయన ఏమన్నాడు? మనం ఏమనాలా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? దేవుడేంటి మనతో మాట్లాడేది? విస్తారమైన పాపముతో ఉంది ఈ ప్రదేశం అంట.
మనమంత నీతి భక్తి గల మనం అనుకుంటా ఉన్నావా, ఇకమన్న పిచ్చి పట్టిందా అని అనాలా? అన్నాడా? అనలే. ఇదిగో దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుని దర్శనం పొందినా అంటే ఆయన ఏమన్నాడు, మనోహ లేచి మళ్ళీ నీతో మాట్లాడితేగినా నాకు చెప్పమ్మా, నేను కూడా వింటా, నేను కూడా దేవుని చూస్తాను అని చెప్తే అప్పుడేం చేసినాడు, మళ్ళీ స్త్రీకే ప్రత్యక్షమైనాడు ఆ దేవుడు, దేవుని దూత. అప్పుడు చెబితే మనోహ తన భార్యతో కూడా వెళ్ళినాడు. టుగెదర్ వచ్చినావా, నీ భార్యతో కలిసి ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి రాక, నీ భర్తతో కలిసి ఎన్ని రోజులైంది కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయక, భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఎన్ని రోజులైంది దేవుని సేవించి కలిసి దేవుని మందిరానికి వస్తా ఉన్నామా? ఆ రోజు తన భార్యతో కలిసి దేవుణ్ణి వెతకడానికి వెళ్ళినాడు. ఈరోజు భర్త దేవుని మందిరంలో, భార్య వంటగదిలో, భార్య దేవుని మందిరంలో, భర్త ఆఫీసులో, భార్య భర్త దేవుని మందిరంలో, పిల్లలు ఫ్రెండ్స్ రూమ్లలో ఫ్రెండ్స్ దగ్గర, పిల్లలు దేవుని మందిరంలో, భార్య ఒక చోట భర్త ఒక చోట కలిసి టుగెదర్ కలిసి, అమ్మా దేవుని ప్రత్యక్షత నువ్వు పొందుకున్నావా, దేవుని స్వరాన్ని విన్నావా, మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైతే నాకు చెప్పమ్మా, నేను కూడా వస్తా, నేను కూడా దేవుని వెతుకుతా. మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి. ఎటువంటి మంచి ప్రవర్తన కలిగిన కుటుంబం, ఎటువంటి మంచి ప్రవర్తన కలిగిన భార్యాభర్తలు, ఇటువంటి పరిశుద్ధమైన ఇటువంటి మంచి ప్రవర్తన కలిగిన వారే దేవుని దగ్గర ఉండబోతా ఉన్నారు. అలాగైతే మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, మన కుటుంబంలోని వ్యక్తులు ఎలా ఉన్నారు, కుటుంబం అంతా మంచి ప్రవర్తన కలిగి, ఆ రోజు భార్య భర్త ఇద్దరే ఉన్నారు, భార్య ఒక చోట భర్త ఒక చోట లేరు. ఈరోజు పరిశుద్ధులే విశ్వాసులే, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది బేగంపేటలో, 22 సంవత్సరాలైంది భార్య భర్త మాట్లాడుకోకుండా. నిజమండి ఇది, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే వంట తింటూ ఉన్నారు, ఒకే చోట పడుకుంటా ఉన్నారు, ఒకే చోట నివసిస్తూ ఉన్నారు. ఎటువంటి దురదృష్టకరమైన సందర్భం. 22 ఇయర్స్ అయింది వారు భార్య భర్త మాట్లాడుకోకుండా. పిల్లలు చెప్తా ఉన్నారు, ఆ భార్య చెప్తా ఉంది, ఏం చేయాలా తమ్ముడు, ఇది పరిస్థితి. 22 సంవత్సరాలైంది, ఎన్ని రోజులైంది నీ భార్యతో మాట్లాడి, ఎన్ని రోజులైంది నీ భర్తకు నువ్వు చేతులార వడ్డించి, ఎన్ని రోజులైంది నీ భర్త నువ్వు సమాధానముగా ఉండి, ఎన్ని రోజులైంది నీ కుటుంబము సంతోషముతో ఉండి దేవుని మందిరానికి సంతోషంగా ఆనందంగా గంతులు వేసుకుంటూ దేవుని మందిరానికి వచ్చి కుటుంబంగా ఆరాధన చేసి ఎన్ని రోజులైంది. మనోహ లేచి తన భార్యతో వెళ్ళి, వస్తా ఉన్నావా, నీ భార్య మంచి ప్రవర్తన అయితే నీవు ఆమె వెంట వస్తా ఉన్నావా, నీ భర్త మంచి ప్రవర్తన కలిగిన వాడైతే నీ భార్య నీ భర్త ఏం చెప్తావులేన్న ఆయన గురించి, బయట నీ మందిరంలో బాగుంటాడు, నీకేం తెలుసు ఆయన గురించి, నువ్వు ఇంట్లోకి వచ్చి చూడు, ఆయన పెట్టే ఆ వేసారు మాటలు ఇంట్లోకి వచ్చి చూడనని నీకు తెలుస్తుంది, నీ దగ్గరేమో బాగుంటాడు. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది సిస్టర్స్ లబోదిబో అని తన భర్తల గురించి, ఎంతమంది భర్తలు నీకేం తెలుసు అన్న ఆమె గురించి, వంటశాలకి వచ్చి పాత్రలు ఒకసారి చూడు. ఎందుకు చూడాలా పాత్రలు, వంటశాలలో పాత్రలు ఎందుకు చూడాలా? కోపం వచ్చింది అనుకో సిస్టర్కు, ఎక్కడ లేని కోపం తీసుకొచ్చి ఆ పాత్రల మీద దబాని కింద వేసేసేది అంతే, ఏమైపోతాయి, సొట్టబోతుంది, నొక్కులు పోతాయి. నీకేం తెలుసు అన్న ఆమె కోపము, బా మందిరానికి వచ్చి ముసుగేసుకుని కూర్చుంటుంది, కానీ నీకేం తెలుసు మా ఇంట్లో ఉన్న పాత్రలు చూడు, వంటశాలలో ఉన్న పాత్రలు చూస్తే ఆమె కోపం ఎట్లా ఉంటుందో నీకు తెలుసు. కోపపడము విశ్వాసికి మంచి లక్షణము కాదు. ఆ కోపములు ఏముంటుంది, కోపపడు గాని పాపము ఏదో ఒక క్షణంలో ఏదో ఒక క్రమంలో పాపం జోడైపోతుంది, విస్తారమైన కోపం వద్దు. భార్య వెంబడి మనోహ వెళ్ళి, కుటుంబాలుగా మంచి ప్రవర్తన కలిగి, వ్యక్తిగతంగా మంచి ప్రవర్తన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ దుష్టలోకం పాపలోకంలో విస్తారమైన పాపంతో నిండుకున్న ఈ కుటుంబాల మధ్య నీ కుటుంబాన్ని, ఈ కుటుంబాల మధ్య నీ సంఘాన్ని,
దేవుడు ఉంచినాడు. నీతో, నీ కుటుంబంతో, నీ సంఘముతో దేవుడు మాట్లాడాలని ఆకాశ మహాకాశం నుండి దిగి వచ్చినప్పుడు వినడానికి వినగలగ చెవి ఉందా, గ్రహించే మనసు ఉందా, మంచి ప్రవర్తన ఉందా? లేకపోతే ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఆ రోజు ఇశ్రాయేలీయులు రాజు లేని కారణాన వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి పాపుల మధ్యలో ఒక కుటుంబం ఉంది, మంచి పరిశుద్ధ ప్రవర్తన కలిగిన కుటుంబం. ఆ కుటుంబాన్ని దర్శించినావు. ఈరోజు నాతో నువ్వు మాట్లాడడం లేదంటే నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో పరిశుద్ధ ప్రవర్తన లేదేమో. క్షమించి కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమ్మై నేను అక్కడ కొరకై ఎదురు చూడడానికి మాకు సహాయం చేయి. ఈ ప్రార్థనతో, ఈ తీర్మానంతో ఈ కూటమిని ముగించుకుందాం. మొకరించండి, ప్రార్థన చేసుకుందాం.